ओके फ्रेंड्स वेलकम टू टेक बॉय मोहन फ्रेंड्स इंस्टाग्राम लो ई विधंगा प्रॉब्लम वस्तुंदा वीडियो कैन नॉट बी पोस्टेड ट्राई अगेन अनि सो ई विधंगा प्रॉब्लम वस्ते गनुका ई प्रॉब्लम नि एला सॉल्व చేయాలో ఈ వీడియోలో చెప్తాను నేను సో ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ నాకు స్టార్టింగ్ లో వస్తుండేది సో దీనికైతే నేను సొల్యూషన్ కనిపెట్టాను అండ్ ఇప్పుడు ఈ ప్రాబ్లం అయితే నాకు Instagram లో రాదు డైరెక్ట్ గా నేను వీడియోస్ ని పోస్ట్ చేయొచ్చు రీల్స్ లో సింపుల్ గా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి టాప్ లో ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాలి అండ్ ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద అకౌంట్ ఆప్షన్ అని ఉంటుంది ఈ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ సెట్టింగ్స్ అని ఆప్షన్ ఉంటుంది ఈ బ్రౌజర్ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజింగ్ డేటా అంతా కూడా క్లియర్ చేయాలి ఓకే సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్రౌజింగ్ డేటా అంతా కూడా క్లియర్ చేయాలి సో క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రై చేయాలి వీడియో పోస్ట్ చేయాలి సో మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం వస్తే ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్స్ చేయాలి సో నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ మీరు మొబైల్లో ఉన్న సెట్టింగ్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి యాప్స్ అని టైప్ చేయండి యాప్స్ అని టైప్ చేసి ఇక్కడ యాప్ మేనేజర్ ఉంటుంది కదా సో ఇక్కడ మేనేజ్ యాప్స్ మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి ఓకే సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ డేటా అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ క్లియర్ డేటా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లియర్ క్యాచీ ఆప్షన్ క్లిక్ చేయండి ఓకే సో ఇక్కడ క్యాచీ డేటా మాత్రమే క్లిక్ చేయండి క్లియర్ చేయండి ఓకే క్లియర్ డేటాని మాత్రం క్లియర్ చేయకండి కేవలం క్యాచీ డేటా మాత్రమే క్లియర్ చేయండి ఓకే సో ఇది సెకండ్ సెట్టింగ్ సో ఇక దీని తర్వాత ఇక్కడ థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ విధంగా ప్రాబ్లం వస్తుంది కదా సో అయితే ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి సో దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ హెల్ప్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ హెల్ప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం యూట్యూబ్కి ఒక రిపోర్ట్ చేయాలంటారు ఒక ఈ ప్రాబ్లంని మన ప్రాబ్లంని రిపోర్ట్ చేయాలి ఇక్కడ రిపోర్ట్ ఏ ప్రాబ్లం ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిపోర్ట్ ఏ ప్రాబ్లం అని లాస్ట్లో మళ్ళీ కింద ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా సో ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ టైప్ చేయాలి అండ్ ఎంటర్ చేసి ఇక్కడ మనకు ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ వీడియో కెన్ నాట్ బి పోస్టెడ్ ఆన్ రీల్స్ అని ఇక్కడ ఎంటర్ చేసేయాలి ఇక్కడ ఓకే ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేసేయాలి సో సబ్మిట్ చేస్తే మనకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే అవకాశం అయితే ఉంటుంది సో ఈ 3 సెట్టింగ్స్ అనేది మీరు చేయాలి సో ఈ 3 సెట్టింగ్స్ చేసిన తర్వాత మీకు 50% ఛాన్స్ ఉంటుంది మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి సో కొందరి మొబైల్లో కొంత ఏ ప్రాబ్లం ఉందో చెప్పలేము కాబట్టి ఫస్ట్ అయితే ఈ 3 సెట్టింగ్స్ చేసుకోవాలి ఈ 3 సెట్టింగ్స్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అదే ప్రాబ్లం కనుక వచ్చినట్లయితే సో ఇక్కడ లాస్ట్గా ఫైనల్ ఏం చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా సో ఇన్స్టాగ్రామ్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేయాలి ఓకే సో నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది సో ఇన్స్టాగ్రామ్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్టోర్ నుంచి ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెష్గా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేను స్టార్టింగ్లో చెప్పిన 3 సెట్టింగ్స్ కూడా నేను నా అకౌంట్కి అప్లై చేశాను సో సొల్యూషన్ అయితే దొరకలేదు సో ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ నేను ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేసి ప్లేస్టోర్ నుంచి ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేశాను అయితే నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరికింది సో ఇక్కడ లాస్ట్ సెట్టింగ్ అయితే 100% వర్క్ అవుతుంది సో ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే మీకు సొల్యూషన్ అయితే 100% ఇక్కడే మీకు వచ్చేస్తుంది అనమాట సో అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా రాకపోతే దాన్ని అలాగే వదిలేయండి ఇక సో ఖచ్చితంగా ఇక్కడ లాస్ట్ని మనం ఇన్స్టాగ్రామ్ని అన్ఇన్స్టాల్ చేసి ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే 100% దొరుకుతుంది ఓకే సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ